पार्टी विधि విధానాలక వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ఐదుగురు సీనియర్ నాయకులపై చర్యలు తీసుకోవాలని ఆదిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చంద్ర ప్రకటించారు. ఈ మేరకు గోదావరి కండిలో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో నిర్ణయించారు. గత కొంతకాలంగా పార్టీలో కొందరు సీనియర్ నేతల చర్యల వల్ల పార్టీ దెబ్బతింటుందని మెజారిటీ కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో ముఖ్యంగా ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పాలకుర్తికి చెందిన బయ్యపు మనోహర్ రెడ్డి, మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకులు పాతిపల్లి ఎల్లయ్య తదితరులపై చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానానికి లేఖ రాసి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీని ఎమ్మెల్యే ఆదేశించారు. గతంలో ఏ ఎమ్మెల్యేలు కూడా సాధించినటువంటి మెడికల్ కళాశాలలు గాని సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని గాని కోర్టు సివిల్ జడ్జి కోర్టును గాని సాధించిన ఈ విధంగా మనము పోతుంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రత్యర్థులు మన మీద ప్రచారాలు చేయడం అనేది పార్టీకి నష్టం కలిగించేటువంటి కార్యక్రమాలు చేయడం అనేది సహజంగా చూసి మన పార్టీలని రీఫార్మ్ తీసుకొని మన పార్టీలే ప్రజాప్రతినిధులుగా ఇంకా ఏదో పెద్ద పదవి కావాలని ఆశ కొద్ది పార్టీని నష్టం కలిగించేటువంటి విధంగా ఇక్కడ ఒక ఉద్యమకారుణ్ణి కించపరిచేటువంటి విధంగా ప్రకటనలు చేస్తూ మొన్నటికి మొన్న మన రామగుండం కార్పొరేషన్ మేయర్ గారు డాక్టర్ బంగి అనిల్ కుమార్ గారి డివిజన్లో